హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ ఒక మంచి స్వీట్ చేయబోతున్నానండి ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో చాలా రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇది పెసరపప్పుని టవల్ లో వేసుకుని నీట్గా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత మీరు ఇలా ప్యాన్లో వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను నేను మీరు గ్లాస్తో తీసుకున్నా సరే లేకపోతే కప్పుతో తీసుకున్నా సరే అండి కొలత ప్రకారం తీసుకోవాల్సి వస్తుంది నేనైతే కప్పుతో తీసుకున్నాను హాఫ్ కప్పు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించకూడదు చూడండి ఇలా కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుంది పెసరపప్పు బాగా వేడెక్కితే కూడా సరిపోతుందండి ఎక్కువ వేయించుకండి ఎక్కువ వేయించారంటే టేస్ట్ అనేది మారిపోతుందండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒకటిన్నర కప్పు పాలు తీసుకోవాలి మీరు పచ్చి పాలన్నా తీసుకోవచ్చు లేకపోతే కాచిన పాలన్నా తీసుకోవచ్చండి ఒకటిన్నర కప్పు తీసుకోవాలి అరకప్పు పెసరపప్పుకి అలాగే ఒక కప్పు వాటర్ పోసుకోవాలి మీరు కావాలంటే మొత్తం పాలు కూడా తీసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు నీళ్ళు ఒకటిన్నర కప్పు పాలు తీసుకున్నాను పెసరపప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి అలాగే మన ఛానల్లో అరిసెలు కూడా చేసి ఉంచానండి దాని లింక్ కూడా ఇస్తాను ట్రై చేయండి దూదిలాగా వస్తాయండి ఫస్ట్ టైం చేసే కూడా అరిసెలు చాలా చక్కగా చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి కాబట్టి మీరు ఒకసారి అరిసెలు కూడా ట్రై చేయండి ఇప్పుడు దివాలి కదా అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్లో పాకంతో పని లేకుండా కూడా అరిసెలు చేసి ఉంచానండి దాని లింక్ కూడా ఇస్తాను అలాగే జంతికలు కూడా ప్రిపేర్ చేసి ఉంచానండి వాటి లింక్ కూడా ఇస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి వంట చేత కాని వాళ్ళు కూడా ఈజీగా అరిసెలు అలాగే జంతికలు కూడా ప్రిపేర్ అండి అంత సింపుల్ ప్రాసెస్సు చూడండి పప్పు అంతా చక్కగా ఉడికిపోయింది అలాగే పాలంతా కూడా చక్కగా ఇంకా ఇలా ఉడికించుకున్న తర్వాత కాస్త పప్పు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకున్నారనుకోండి బాగా మెత్తని పేస్ట్ లాగా వస్తుందండి చూడండి ఇలా మెత్తగా ఉండాలి వాటర్ అస్సలు పొయ్యకండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి ఆ కప్పుతోని అరకప్పు రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా చేస్తాం కదండి మనము ఆ రవ్వ తీసుకోవాలి హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుందండి ఒక కప్పు నీళ్లు పోసుకున్నాం కదా అరకప్పు తీసుకుంటే రవ్వ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి బాగా దగ్గరికి వచ్చింది అలాగే రవ్వ కూడా చక్కగా ఉడికిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పెసరపప్పు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి పెసరపప్పు పేస్ట్ అనేది ఇలా గట్టిగా ఉండాలండి లూజ్గా అసలు ఉండకూడదు వాటర్ అసలు పొయ్యకండి రవ్వ పెసరపప్పు కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి సిమ్లో ఉంచుకోలేకపోతే పట్టేస్తుంది సిమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పట్టు కలిపారు అనుకోండి బాగా దగ్గరకు వచ్చేస్తుందండి అలాగే కాస్త గట్టి పడుతుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా ప్యాన్ కంటుకోకుండా రావాలి ఒక రెండు మూడు నిమిషాల పట్టు అనుకోండి బాగా గట్టి పడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని కిందకి దింపెట్టుకొని పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పట్టు అనుకోండి కాస్త మెత్తగా గట్టి పడుతుంది అలాగే బాగా చల్లగా అవుతుందండి ఇప్పుడు చేతి కాస్త నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దం తీసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో చేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకున్న తర్వాత లైట్గా ఇలా అరే చేతిలో పెట్టుకొని ప్రెస్ చేశారు అనుకోండి ఇలా చక్కగా రౌండ్ షేప్లో వస్తుందండి పగులు కూడా అస్సలు ఉండదు చాలా స్మూత్గా వస్తుంది చూడండి ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇప్పుడు టూత్పిక్తో కానీ లేదంటే ఏదైనా పుల్లతో కూడా మీరు ఇలా డిజైన్ అనేది చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి వంట చేత కాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే దీపావళికి స్వీట్ ఖచ్చితంగా చేసుకొని తింటారండి అంత సింపుల్ ప్రాసెస్ చూడండి మంచిగా డిజైన్ రెడీ అయిపోయింది మిగతా అన్ని కూడా అలాగే చేసి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు ఫుల్గా చక్కెర వేసుకోవాలి ఏ కప్పుతో మనము చక్కెర తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు నేను నీళ్లు పోసుకున్నానండి మీరు కావాలంటే ఇంకొక పావు కప్పు కూడా వేసుకోవచ్చు వాటర్ని మనం ఒక కప్పు నీళ్ళు పోసామనుకుంటే త్వరగా పాకం అనేది రెడీ అయిపోతుందండి మీకు బాగా జ్యూసీగా ఎక్కువ పాకం కావాలి అనుకున్నట్లయితే ఒకటిన్నర కప్పు చక్కెర తీసుకొని రెండు కప్పుల వరకు కూడా నీళ్లు పోసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని కలుపుకొని కాస్త జిగురుగా అయిన తర్వాత స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి తక్కువ హీట్లో ఉందనుకుని వేయంగానే విడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకోవాలి ఒకవేళ మీకు రవ్వ ఇష్టం లేదు అనుకుంటే రవ్వ ప్లేస్లో మీరు బియ్య పిండి కూడా తీసుకోవచ్చండి అరకప్పు బియ్యపిండి అరకప్పు పెసరపప్పు తీసుకుంటే కూడా కరెక్ట్గా సరిపోతుందండి చూడండి మంచిగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన తర్వాత కాస్త ఆయిల్ హీట్ తగ్గుతుంది కదండీ అప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త వేడెక్కేంత వరకు వేడి చేసుకోండి ఆయిల్ని చూడండి ఇలా బాగా ఆయిల్ పొంగుతూ వచ్చింది అనుకోండి చక్కగా ఫ్రై అవుతాయండి అన్ని వైపులు కూడా ఎక్కువసేపు ఒకే వైపు ఉంచకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ మీరు ఫ్రై చేసుకున్నారనుకోండి చక్కగా ఫ్రై అవుతాయి అలాగే మంచి కలర్ కూడా వస్తాయండి చూడండి చక్కగా కలర్ కనిపిస్తుంది కదా మీకు అలాగే అస్సలు విడిపోలేదు చూసారా చక్కగా డిజైన్ అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో చాలా సింపుల్ ప్రాసెస్ అండి అది కూడా ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో ఈ స్వీట్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట చేత కాని వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా ఇది వాళ్ళకి ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారండి ఈ స్వీట్ని కాబట్టి వీడియో చూసిన తర్వాత అస్సలు మిస్ చేయకండి మీరు ఖచ్చితంగా ఈ స్వీట్ ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి ఎంత బాగుంటుందో తెలుసా చూడండి మంచి కలర్ వచ్చేసాయి డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ఫ్లవర్ లాగుంది కదా ఇప్పుడు తీసేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆయిల్ కూడా చూసారా నొరగానే తగ్గింది ఇలా నొరగా తగ్గిన తర్వాత తీసుకున్నారంటే చక్కగా ఫ్రై అవుతాయి కూడా ఇప్పుడు వీటిని పాకంలోకి వేసేసుకోవాలండి పాకం కూడా వేడిగా ఉండేటట్లు చూసుకోవాలి పాకం ఒకవేళ వేడి తగ్గినట్లయితే కూడా వేడి చేసుకున్న తర్వాత వీటిని వేసుకున్నారనుకోండి వేయంగానే వెంటనే చక్కెర పాకం అంతా కూడా చక్కగా పీల్చుకుంటాయి వేసిన తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలండి అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ రెండు వైపులు కూడా చక్కగా చక్కెర పాకం పీల్చుకుంటుంది మీకు చక్కెర ఇష్టం లేదు అంటే చక్కెర ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చండి బెల్లంతో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మీరు బెల్లం తీసుకున్న కూడా ఈ కొలతల ప్రకారమే తీసుకోండి మీకు జ్యూసీగా ఉండాలి అన్నట్లయితే బాగా ఎక్కువ పాకం కావాలి అన్నట్లయితే ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకొని రెండు కప్పులు వాటర్ పోసుకొని సరిపోతుంది మీకు బాగా ఎక్కువ చక్కెరపాకం కావాలి జ్యూసీగా ఉండాలి ఎక్కువ అనుకున్నట్లయితే మీరు ఒకటిన్నర కప్పు చక్కెర తీసుకొని రెండు కప్పులు వాటర్ పోసుకున్నారనుకోండి చక్కెరపాకం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ జ్యూసీగా కూడా ఉంటుందండి నేను తీసుకుందైతే కప్పు ఫుల్గా చక్కెర తీసుకున్నాను కాబట్టి పాకం అంతా కూడా చూడండి చక్కగా పీల్ చేసుకుంది అంతా కాస్త పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయండి మీరు చక్కెరపాకం ఎక్కువ తీసుకున్నారనుకోండి ఇంకా చాలా జ్యూసీగా వస్తాయి చూడండి వన్ అవర్ పాటు ఇలా పక్కన ఉంచుకున్నారనుకోండి ఇలా జ్యూసీగా తయారైపోతాయి అలాగే సైజు కూడా చూడండి డబుల్ సైజులో వచ్చింది నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత జ్యూసీగా ఉందో వన్ అవరే ఉంచానండి చాలా జ్యూసీగా వచ్చింది చూసారా చక్రపాకం అంతే ఎంత చక్కగా పీల్చుకుందో చాలా జ్యూసీగా ఉంటాయండి ఒక వన్ అవర్ పాటు మనం పక్కన ఉంచామంటే ఇలా జ్యూసీగా రెడీ అయిపోతాయి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి టేస్ట్ అయితే అసలు మాటల్లో చెప్పలేమండి అంత కమ్మగా ఉంటాయి పెసరిపప్పుతో చేస్తే ఏ స్వీట్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది కదా చాలా కమ్మ కమ్మగా చాలా జ్యూసీగా తింటుంటే ఇంకా మాటలు అవసరం లేదండి అంత బాగుంటుంది మీకు నచ్చిందైతే మీరు ఈ స్వీట్ చేసి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి